फ्रेंड्स मोबाइल सिग्नल लेकपोते एला रेक्टिफाई चेसुकोवालनी डीटेल्स ई वीडियोलो उंटुंदी। 4G सिम कार्ड की अपग्रेड चेसिन तर्वात अयिना गानी मिस अयिन सिम कार्ड तीसुकुन्न तर्वात अयिना गानी अलागे सडन गा कूडा कोन्निसार्लु सिग्नल पोतुंदी। అలాంటప్పుడు ఎలా రెక్టిఫై చేసుకోవాలి మీరు చూడొచ్చు। ఇక్కడ నేను ఎక్కువగా కీప్యాడ్ మొబైల్ యూస్ చేస్తాను। కరెక్ట్ గా మనకి సిగ్నల్ తెలుసుకోవడానికి సెట్టింగ్స్ కి వెళ్ళాల్సి ఉంటుంది। తర్వాత ఫోన్ సెట్టింగ్స్ అనుంది, నెట్వర్క్ సెలక్షన్ అనుంది, ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। सिम इन्सर्ट चेसिन तर्वात कोन्निसार्लु आटोमेटिक गा सिग्नल रादु। मीरु चूडोच्चु इक्कड मैनुअल सेलेक्ट चेसिनप्पुडु इक्कड एयरटेल अनुंदि, एयरटेल सिम अयिते एयरटेल अनि सेलेक्ट चेसुकोवाल्सि उंटुंदि। होम नेट्वर्क सेलेक्टेड अनि वच्चिंदि, इदि मैनुअल गा सेलेक्ट चेसुकोवडं। तर्वात मल्ली सेट्टिंग्स कि वेल्लालि, तर्वात फोन सेट्टिंग्स अनुंदि, नेटवर्क सेलेक्शन, इकड़ा ओकसारी सिग्नल वच्चिन तर्वात आटोमेटिक सेलेक्ट चेयाल्सि उंटुंदी। अलागे स्मार्ट फोन लो कूडा एमर्जेंसी काल्स वस्ते एला रेक्टिफाई चेसुकोवालनि डीटेल्स उंदी। सेट्टिंग्स कि वेल्लालि, मोबाइल नेटवर्क्स, नेटवर्क आपरेटर्स अनुंदी, चर्च नेटवर्क्स अनुंदी। ఇలా మాన్యువల్ గా సిగ్నల్ రాకపోతే సేమ్ నెంబర్ వేరే సిమ్ కార్డ్ తీసుకోవచ్చు। కరెక్ట్ గా సిమ్ కార్డ్ స్టేటస్ తెలుసుకోవాలంటే కీప్యాడ్ మొబైల్ లో సిమ్ ఇన్సర్ట్ చేస్తే రిజల్ట్ కరెక్ట్ గా వస్తుంది। సిమ్ కార్డ్ ఉన్న నెట్వర్క్ సెలక్షన్ చేసుకోవాలి। రిజిస్టరింగ్ అని వచ్చింది, మనకి ఆటోమేటిక్ గా సిగ్నల్ వస్తుంది। సిగ్నల్ వచ్చిన తర్వాత సెలెక్ట్ ఆటోమేటికల్లీ అని ఇస్తే సరిపోతుంది। ఎంటర్ పియూకే కోడ్ అడిగితే ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను, డిస్క్రిప్షన్ లో వీడియోస్ లింక్ ఉంటుంది। అలాగే ఇక్కడ చూడొచ్చు కొన్ని మొబైల్స్ లైతే పియూకే కోడ్ బ్లాక్ అయి ఉంటుంది। కరెక్ట్ గా రిజల్ట్ కోసం కీప్యాడ్ మొబైలే యూస్ చేయండి। రీటైలర్స్ కి బెస్ట్ మెథడ్ మీరు చూడొచ్చు ఇక్కడ సిమ్ కార్డ్ రిజెక్టెడ్ అని మనకి ఈ విధంగా డిస్ప్లేలో కనబడుతుంది, లేదంటే మాన్యువల్ కూడా చెక్ చేయొచ్చు। కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, కొన్ని మొబైల్స్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో। సిమ్ కార్డ్ ప్రాబ్లం అయితే ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎలా తీసుకోవాలని కూడా డీటెయిల్స్ ఇస్తాను। మీరు చూడొచ్చు ఇక్కడ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ లో మొబైల్ నెట్వర్క్ దగ్గర ఒకటేమో బిఎస్ఎన్ఎల్ ఉంది, ఇంకొకటి ఎయిర్టెల్ సిమ్ ఉంది। ఇక్కడ నో సర్వీస్ అని వస్తుంది, నో సర్వీస్ అయితే నెట్వర్క్ చెక్ అనుంది। మాన్యువల్ కూడా నెట్వర్క్ చెక్ చేయొచ్చు। ఇక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి, మాన్యువల్ నెట్వర్క్ అని, ఆటోమేటిక్ నెట్వర్క్ సెలెక్ట్ అని। సో ఇక్కడ ట్రై చేయొచ్చు, ఇక్కడ మనకి నెట్వర్క్ రాకపోతే ఈ విధంగా బేసిక్ నోకియా మొబైల్లో నేను ఇన్సర్ట్ చేసి చెక్ చేస్తాను। ఎక్కువగా ఇప్పుడు సిమ్ కార్డ్ ఒక మొబైల్లో వర్క్ అవుతుంది, మళ్ళీ వేరే మొబైల్లో వర్క్ కాదు। చూడొచ్చు ఇక్కడ నేను బేసిక్ మొబైల్లో ఇన్సర్ట్ చేసి చెక్ చేస్తున్నా। అలాగే ఇంకొక సిమ్ ఇదే మొబైల్లో, ఏదైతే స్మార్ట్ ఫోన్లో యూజ్ చేస్తున్నామో అదే మొబైల్లో వేరే సిమ్ ఇన్సర్ట్ చేస్తే వర్క్ అవుతుంది। మళ్ళీ స్మార్ట్ ఫోన్లో ఉన్న సిమ్ నేను కీప్యాడ్ ఫోన్లో ఇన్సర్ట్ చేశాను, అది కూడా మీకు ఇప్పుడు చూపించి ఎగ్జాంపుల్ చెప్తాను। ఈ విధంగా మనకి వేరే ఫోన్లో సిగ్నల్ వస్తే సిమ్ కార్డ్ తీసుకున్నప్పుడు మీ డాక్యుమెంట్స్ ఇస్తే మీరు వేరే సిమ్ తీసుకోవచ్చు, అప్పుడు మీ మొబైల్లో పనిచేస్తుంది। అలా కాకుండా మీ పేరు మీద లేకపోతే సిమ్ కార్డ్ తీసుకున్నప్పుడు మీరు పోర్ట్ చేసుకోవచ్చు, పిఓఆర్టీ పోర్ట్ స్పేస్ మొబైల్ నెంబరు ఎంటర్ చేసి 1900కి సెండ్ చేయాలి, పోర్టింగ్ కోడ్ వస్తుంది, అప్పుడు మీ డాక్యుమెంట్స్ తోటి వేరే నెట్వర్క్కి పోర్ట్ అయితే మీ పేరుకు వస్తుంది। మీ పేరు మీదే తీసుకొని ఉంటే మీరు అదే నెట్వర్క్లో సిమ్ కార్డ్ తీసుకోవచ్చు। ఆల్రెడీ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది। ఇంకొక సిమ్ కార్డ్ ఇది మాన్యువల్గా సిగ్నల్ సెలెక్ట్ చేస్తున్నా,
సడన్గా కొన్నిసార్లు మనకి నెట్వర్క్ లేకుండా పోతుంది. అందువల్ల నేను బేసిక్ మొబైలే యూజ్ చేస్తాను సిగ్నల్ టెస్ట్ చేయడానికి, అలాగే సిమ్ కార్డ్ స్టేటస్ తెలుసుకోవడానికి. స్మార్ట్ ఫోన్లో సిగ్నల్ లేకపోయినా కానీ కీప్యాడ్ ఫోన్లో వస్తుందని చెప్పలేము. కొన్నిసార్లు ఎక్కువ శాతం నేను చెక్ చేసినప్పుడు కీప్యాడ్ ఫోన్లో సిగ్నల్ వస్తుంది. అలాంటప్పుడు మీరు సిమ్ కార్డ్ స్టేటస్ ఈజీగా తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు ఎక్కువగా రీఛార్జ్ చేయకపోయినా కానీ కొన్ని మంత్స్ సిమ్ కార్డ్ రిజెక్టెడ్ అని సిగ్నల్ లేకుండా ఉంటుంది. బట్ సడన్గా రీఛార్జ్ చేస్తా వ్యాలిడిటీ ఉండి కూడా సిగ్నల్ లేకపోతే ఈ విధంగా బేసిక్ ఫోన్లో వేసి సిగ్నల్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మీ దగ్గర లేకపోయినా కానీ మీ దగ్గర ఉన్న మొబైల్ షాప్కి వెళ్ళి ఈ విధంగా కీప్యాడ్ ఫోన్ ఉంటే బెస్ట్ మెథడ్ ఇది చెక్ చేయటం వరకు. ఇక్కడ ఫోన్ సెట్టింగ్స్ ఉంది, నెట్వర్క్ సెలెక్షన్ ఉంది, ఆటోమేటిక్ ఉంది. మాన్యువల్ మీద ట్యాప్ చేస్తున్నా, ఇక్కడ ఎయిర్టెల్ మీద ట్యాప్ చేస్తున్నా, లేదంటే వోడాఫోన్ ఉంది. ఎయిర్టెల్ సిమ్ కనుక ఎయిర్టెల్ మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకి కొన్నిసార్లు సిగ్నల్ కనపడుతుంది, కొన్నిసార్లు ఈ విధంగా నో నెట్వర్క్ యాక్సెస్ అని. నెట్వర్క్ యాక్సెస్ రాకపోతే వేరే సిమ్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది, వేరే ఆప్షన్ అయితే ఉండదు. మీ పేరు మీద ఉంటే సేమ్ సిమ్ కార్డు మీరు షాప్లో తీసుకోవచ్చు. మీ పేరు లేకపోతే ఈ విధంగా సిమ్ రిజెక్టెడ్ అయినా కానీ నెట్వర్క్ యాక్సెస్ కాకపోయినా కానీ మీరు పోస్ట్ పెయిడ్లో అయితే ఇస్తారు, ప్రీపెయిడ్లో దొరకదు. మీ పేరు ఉంటే ప్రీపెయిడ్లోనే దొరుకుతుంది. పోస్ట్ పెయిడ్ అయితే బిల్లింగ్ ఉంటుంది, 3 మంత్స్ బిల్లింగ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రీపెయిడ్కి రావచ్చు. ఎందుకంటే పోస్ట్ పెయిడ్ అయితే మాత్రమే మీ పేరు లేకపోయినా కానీ మీరు ఆ సిమ్ కార్డు యూజ్ చేస్తుంటే పోస్ట్ పెయిడ్లో ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఇంకొక మొబైల్లో శాంసంగ్ బేసిక్ మొబైలే ఇది, ఐడియా సిమ్ ఇది. మాన్యువల్గా సిగ్నల్ సెలెక్ట్ చేస్తున్నా. ఫెయిల్డ్ అని వచ్చింది ఇక్కడ. ఈ సిమ్ కార్డు మళ్ళీ బేసిక్ నేను నోకియాలో ఇన్సర్ట్ చేస్తే వస్తుంది నెట్వర్క్ అయితే. ఎందుకంటే ఈ విధంగా బెస్ట్ మెథడ్లో నేను ఎప్పుడూ చెక్ చేస్తూ ఉంటాను. మీరు చూడొచ్చు ఇమీడియట్లీ సిగ్నల్ వచ్చింది. ఈ విధంగా నేను పోర్ట్ మెసేజ్ వాళ్ళ పేరు మీద లేకపోతే వేరే నెట్వర్క్కి పోర్ట్ చేయమని సజెషన్ చేస్తాను. వాళ్ళ పేరు మీద ఉంటే అదే నెంబర్ నేను ఇష్యూ చేస్తాను. సిమ్ కార్డుకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కానీ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.